సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరగబోతున్న టీ20 సిరీస్కు ఎంపికైన కోల్కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్తో జరగబోయే 3 టీ20 సిరీస్ కోసం మంగళవారం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఊహించినట్లుగానే రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పగా కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఐపీఎల్ 2021 సెకండ్ హాఫ్లో అవుట్ ఆఫ్ సిలబస్లా మైదానంలోకి అడుగుపెట్టి దుమ్ము లేపిన వెంకటేష్ అయ్యర్ జట్టు ఫైనల్ చేరడంలో కీలకమైన పాత్ర పోషించాడు. ఆ పర్ఫార్మెన్స్తోనే భారత జట్టు నుంచి పిలుపు అందుకున్నాడు. ఇక భారత జట్టుకు ఎంపిక అయ్యాననే విషయాన్ని ఆవేశ్కన్ తెలియజేశాడని, ఆ క్షణం తన ఆనందానికి హద్దు లేకుండా పోయిందని అయ్యర్ పేర్కొన్నాడు. భారత జట్టు తరపున ఆడేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నానని టైమ్స్ ఆఫ్ ఇండియాకు పేర్కొన్నాడు. ఇక తాజాగా అయ్యర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది, అందుకోసం నేను చాలా కష్టపడ్డాను, ఇంత త్వరగా జట్టుకు ఎంపిక అవుతాననుకోలేదు, నా ఫీలింగ్ ను చెప్పడానికి మాటలు రావడం లేదు, నేను బ్యాటింగ్ కు వెళ్ళిన ప్రతిసారి మా జట్టు కోసం వీలైనన్ని పరుగులు ఎక్కువ చేసేందుకు ప్రయత్నించానని అతను పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.